మీరు ఎప్పుడైనా ఆలోచించారా గెలాక్సీస్కి ఎందుకు నేమ్స్ లెటర్స్తో కానీ నెంబర్స్తో కానీ పెడతారు? ఎందుకంటే గెలాక్సీస్ చాలా ఉన్నాయి, అన్నిటికీ నేమ్స్ పెట్టాలంటే చాలా కష్టం కదా, అందుకే కోడ్స్ కానీ లెటర్స్తో కానీ పెడతారు. 15th October 1997లో క్యాసిని హెగన్స్ అనే శాటన్ ఆర్బిటర్ని స్పేస్లోకి పంపించారు. అది శాటన్కి వెళ్ళడానికి 7 ఇయర్స్ పట్టింది. 7 ఇయర్స్ మూన్ పైన ఎందుకు బ్లూ స్కై ఉండదు మీకు తెలుసా? తెలుపుకుంటే ఇప్పుడు ఆలోచించకండి, నేను చెప్తాను. ఎందుకు ఉండదంటే భూమిలో ఉన్నట్టు మూన్లో అట్మాస్ఫియర్ ఉండదు, అందుకే బ్లూ స్కై ఉండదు. ఒక ఆర్బిటర్ లాంచ్ చేసామంటే స్పేస్లోకి వెళ్ళడానికి కేవలం 8 మినిట్స్ చాలు. 8 మినిట్స్ వెంటనే స్పేస్లోకి వెళ్ళిపోతుంది, చాలా స్పీడ్ వెళ్తుంది. స్పేస్లోకి వెళ్ళిన ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ స్పట్నిక్ 1 సోవియట్ యూనియన్ నుంచి లాంచ్ అయింది 4th October 1957లో. ఇదే ఫస్ట్ అని ఇట్కోండి, మీ స్క్రీన్ పనిచూస్తుంది. నాసా మార్స్ పైకి మార్స్ రోవర్ని పంపించింది. నాసాకి దాన్ని తయారు చేయడానికి 800 మిలియన్ పడింది. ఇండియన్ రూపీస్లో అయితే 5,900 crores 96 crore 14 lakhs 40,500 rupees, చాలా ఎక్కువ. సన్ అసలుకి తిరుగుతుందా? తిరగవా. సన్ అయితే ఖచ్చితంగా తిరుగుతుంది, అది దాని యాక్సిస్లో తిరుగుతుంది, ఇంకా అన్ని సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్స్లోనే తిరుగుతుంది. మనం కన్నా కార్ని సన్ వరకు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళామంటే మనకి 100 ఇయర్స్ పడుతుంది అక్కడికి వెళ్ళాలంటే, అది కూడా టాప్ స్పీడ్లో అన్నిటికంటే. రోమన్ మైథాలజీలో మెర్క్యూరీ అంటే గాడ్స్ అందరికీ మెసెంజర్, అంటే మామూలుగా దేవుళ్ళు అయితే నారదుని లావా. ఇది కూడా ఇందాకనే వచ్చిన ఫ్యాక్ట్లో ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్. కొంచెం యురానస్ అంటే గ్రీక్ మైథాలజీలో గాడ్ ఆఫ్ హెవెన్స్, హెవెన్కి గాడ్.